హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిసారి ఐపీఎల్ ఆప్షన్ లో అన్ని టీమ్స్ కొంతమంది యంగ్స్టర్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఫ్యూచర్ లో వాళ్ళు సూపర్ స్టార్స్ అవుతారు అనే ఇంటెన్షన్ తో వాళ్ళని బై చేస్తారు. అలా 10 టీమ్స్ బై చేసిన డైమండ్ లాంటి యంగ్స్టర్స్ ఎవరున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో రెగ్యులర్ గా ఐపీఎల్ పైన మిక్స్డ్ కంటెంట్ అండ్ ఆప్షన్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఆ అప్డేట్స్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 10, రవి బిష్ణోయ్. ఈ ఇండియన్ యంగ్ టాలెంటెడ్ స్పిన్నర్ ఇండియా అండర్-19 టీమ్ లో హైయెస్ట్ వికెట్స్ తీసుకుని ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఆ తర్వాత ఆప్షన్ లో పంజాబ్ టీమ్ ఇతన్ని బై చేశారు. కానీ వీళ్ళ బ్యాడ్ ర్యాక్, 2022 సీజన్ కి ముందు ఇతన్ని ఆప్షన్ కి రిలీజ్ చేశారు. ఆ సీజన్ లో కొత్తగా వచ్చిన ఎల్ఏజీ టీమ్ ఇతన్లో ఉన్న టాలెంట్ ని చూసి ఆప్షన్ కి ముందే రిటైన్ చేసుకున్నారు. అక్కడ నుండి రవి బిష్ణోయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పాస్ట్ 3 సీజన్స్ గా ఎల్ఏజీ టీమ్ కి వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ బౌలర్ గా ఉన్నాడు. అండ్ ఎల్ఏజీ టీమ్ కి వచ్చాక ఇతనికి టీమిండియాలో ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. ఇతను ఇప్పటి వరకు టీమిండియాకి 26 T20 మ్యాచెస్ ఆడాడు. కరెంట్ టీమిండియాలో ఉన్న చహల్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళ స్లాట్స్ ని ఫ్యూచర్ లో ఎవరైనా రిప్లేస్ చేయగలిగే ప్లేయర్ ఉన్నాడు అంటే ఫర్ షూర్ అది రవి బిష్ణోయ్ అనే చెప్పాలి. అలాంటి వికెట్ టేకింగ్ క్యాలిబర్ అండ్ కన్సిస్టెన్సీ బిష్ణోయ్ లో ఉంది. ఇతన్ని ముందుగానే ఐడెంటిఫై చేసి టీమ్ లో పెట్టుకుని ఎల్ఏజీ టీమ్ గుడ్ థింగ్ చేశారు. నంబర్ 9, సాయి సుదర్శన్. ఈ తమిళనాడు ఎక్స్ట్రీమ్ యంగ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ రీసెంట్లీ ఇండియా తరఫున ఇంటర్నేషనల్ T20 క్రికెట్ లో డెబ్యూ చేశాడు. అయితే సాయి సుదర్శన్ తమిళనాడు లోకల్ క్రికెట్ లో చాలా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. ఆ గేమ్ ప్లే చూసే 2022 మెగా ఆక్షన్ లో గుజరాత్ టైటన్స్ టీమ్ ఇతన్ని బేస్ ప్రైస్ కి బై చేశారు. ఇక 2022 సీజన్ లో తిను 4 మ్యాచెస్ ఆడి దాంట్లో 36 బ్యాటింగ్ యావరేజ్ తో 145 రన్స్ స్కోర్ చేశాడు. ఇక 2023 సీజన్ లో ఇతనికి 8 మ్యాచెస్ లో ఆపర్చునిటీస్ వస్తే దాంట్లో 51 బ్యాటింగ్ యావరేజ్ తో 362 రన్స్ స్కోర్ చేశాడు. ఆ సీజన్ ఫైనల్ మ్యాచ్ అగెన్స్ట్ సిఎస్కే సాయి సుదర్శన్ ఆడిన 96 రన్స్ నాక్ ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. ఈ సీజన్ లోను అదే బ్యాటింగ్ అప్రోచ్ ను మెయింటైన్ చేస్తూ విత్ 49 బ్యాటింగ్ యావరేజ్ తో కేవలం 12 గేమ్స్ లోనే 527 రన్ స్కోర్ చేసి జీటీ టీమ్ కి హైయెస్ట్ రన్ గెటర్ గా నిలిచాడు. డే బై డే సాయి సుదర్శన్ తన స్కిల్స్ ని షో ఆన్ చేసుకుని బ్రిలియంట్ గా రన్ ఇస్తున్నాడు. గుజరాత్ టీమ్ 2022 లో ఇతన్ని ఐడెంటిఫై చేసి ఆ రోజు ఆపర్చునిటీస్ ఇవ్వడమే ఈ రోజు ఇతను ఒక రైజింగ్ స్టార్ లా చూస్తున్నాం. ఇది గుజరాత్ టీమ్ నుండి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆప్షన్ పిక్ అనే చెప్పుకోవాలి. నంబర్ 8, జేక్ ఫ్రెజర్. ఈ సీజన్ ఐపీఎల్ స్టార్ట్ కాక ముందు వరకు తినెవరో ఎవరికి తెలియదు. అయితే ఢిల్లీ టీమ్ ఈ సీజన్ లో ఇతను ఒక రిప్లేస్మెంట్ ప్లేయర్ గా తెచ్చుకున్నారు. తిను ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ స్కోర్ చేసి తన మార్క్ చూపించుకున్నాడు. ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడి దాంట్లో 34 బ్యాటింగ్ యావరేజ్ తో 334 రన్స్ స్కోర్ చేశాడు. ఇంపార్టెంట్ మనం నోటీస్ చేయాల్సింది అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్. ఐపీఎల్ లో ఏ బ్యాటర్ కి సాధ్యం కాని విధంగా అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఉంది. 234 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో డిస్ట్రాక్టివ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఒక ఫారెన్ బ్యాటర్ దట్ డెబ్యూ సీజన్ లోనే ఇలాంటి గ్లోరియస్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది నాట్ ఏ పాసిబుల్. బాల్ 1 నుండి అటాకింగ్ చేసే అగ్రెసివ్ మైండ్ సెట్ తో ఆడతాడు. ఇలాంటి ఎక్స్క్లూజివ్ బ్యాటింగ్ అప్రోచ్ ఉన్న ప్లేయర్ మెగా ఆక్షన్ కి వెళ్తే ఫర్ షూర్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ కి సోల్డ్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. దీన్ని ఢిల్లీకి దొరికిన ఒక డైమండ్ అనే చెప్పుకోవాలి. నంబర్ 7, హర్షదీప్ సింగ్. కరెంట్ ఇండియాలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లో ఒకటైన ఇతను షార్టెస్ట్ ఫార్మాట్ లో బ్రిలియంట్ గా రాణించి ఈ రోజు ఇండియన్ టీమ్ కి ఆడుతున్నాడు. తిని 2019 నుండి పీబీకే టీమ్ కి ఆడుతున్నాడు. అప్పటి టాలెంట్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన పంజాబ్ టీమ్ 2022 మెగా ఆక్షన్ కి ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. అప్పటి నుండి తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ పంజాబ్ టీమ్ కి ఒక టాప్ మోస్ట్ బౌలర్ గా ఉన్నాడు. నాట్ ఓన్లీ పీబీకేఎస్, ఈవెన్ టీమ్ ఇండియా కి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బౌలర్ గా ఉన్నాడు. అయితే దీన్ని ఇప్పటి వరకు ఐపీఎల్ లో 65 మ్యాచెస్ ఆడి దాంట్లో 76 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఇంటర్నేషనల్ T20 క్రికెట్ లో షార్టెస్ట్ టైమ్ లోనే 52 మ్యాచెస్ ఆడి దాంట్లో ఏకంగా 79 వికెట్స్ తీసుకున్నాడు. తనకున్న ఏజ్ కి అండ్ టాలెంట్ కి ఇంకా చాలా కాలం ఆడతాడు. ఫ్యూచర్ లో జస్ప్రీత్ బుమ్రా ని రిప్లేస్ చేయగలిగే ఆ స్థాయి బౌలర్ హర్షదీప్ సింగ్. ఎప్పుడు టీమ్ లో క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్ లేక స్ట్రగుల్ అయ్యే పంజాబ్ టీమ్ ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ ని ఐడెంటిఫై చేసినందుకు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. నంబర్ 6, తిలక్ వర్మ. ఈ ఎలిగెంట్ లెఫ్ట్ హ్యాండెడ్ మన తెలుగు బ్యాటర్ ఇండియా అండర్-19 కి చాలా బాగా రాణించాడు. ఆప్షన్ లో ఇతన్ని కొనేందుకోసం చాలా టీమ్స్ పోటీ పడ్డారు. కానీ ఫైనల్లీ ముంబై ఇండియన్స్ టీమ్ 1,70,00,000 ఇతన్ని బై చేశారు. ఆడిన ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లోనే ఆల్మోస్ట్ 400 రన్స్ స్కోర్ చేసి ముంబై ఇండియన్స్ టీమ్ లో కీ బ్యాటర్ గా ఉన్నాడు. ఇక సెకండ్ సీజన్ 2023 లో 14 మ్యాచెస్ ఆడి దాంట్లో 343 రన్స్ స్కోర్ చేశాడు.
ఈ సీజన్లో 13 మ్యాచెస్ ఆడి దాంట్లో 416 రన్స్ స్కోర్ చేశాడు. తిలక్ వర్మ అంటే పవర్ హిట్టింగ్ అండ్ కన్సిస్టెన్సీ. తిలక్ వర్మ క్రీజ్ లో ఉంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా అచీవ్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అండ్ టీమ్ మెట్స్ లో ఉంటుంది. తన వే ఆఫ్ థింకింగ్, ఏదైనా సాధించవచ్చు అనే మైండ్ సెట్ తిలక్ వర్మకు ఉంటుంది. దీని ఇప్పటి వరకు 16 T20 మ్యాచెస్ ఆడితే దాంట్లో 33 బ్యాటింగ్ యావరేజ్ తో 336 రన్స్ స్కోర్ చేశాడు. ముంబై టీం ఇతన్ని పిక్ చేయడం వరకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. నంబర్ 5 రింకు సింగ్. ఈ సెన్సేషనల్ ప్లేయర్ 2018 ఐపీఎల్ నుండి కేకేఆర్ టీమ్ కి ఆడుతున్నాడు. ఆ సీజన్ లో కేకేఆర్ టీమ్ ఇతన్ని 80 లాక్స్ పెట్టి బై చేశారు. కానీ ఇతను ఒక స్టార్ ఫినిషర్ గా మారింది మాత్రం 2023 సీజన్ ఎగ్నెస్ట్ గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో. అయితే మనందరికీ తెలిసిందే, ఆ మ్యాచ్ లో గుజరాత్ టీం ఆల్మోస్ట్ ఓడిపోయే సిచ్యువేషన్ నుండి రింకు సింగ్ ఒకటే ఓవర్ లో 5 సిక్సెస్ కొట్టి మ్యాచ్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. అక్కడి నుండి తన ఫేట్ మారిపోయింది. ఓవర్ నైట్ లోనే వరల్డ్ క్రికెట్ లో ఒక సెన్సేషనల్ ప్లేయర్ గా మారాడు. ఆ రోజు అలా ఆడాడు అంటే దాని వెనకాల ఎన్నో ఏళ్ల హార్డ్ వర్క్ ఉంది. డొమెస్టిక్ సర్కిట్ లో రింకు సింగ్ ఉన్న పొటెన్షియల్ చూసి ప్రతిసారి కేకేఆర్ టీమ్ అతన్ని రిటైన్ చేసుకున్నారు. కరెంట్ రింకు సింగ్ ఇండియన్ టీమ్ కి ఆడుతున్నాడు అంటే పాస్ట్ 6 సీజన్స్ గా కేకేఆర్ టీమ్ ఇతన్ని బ్యాక్ చేసుకుంటూ వస్తున్నారు. నంబర్ 4 రజత్ పడదర్. ఇతన్ని 2021 సీజన్ లో ఆర్సీబీ టీమ్ ఐడెంటిఫై చేసి బేస్ ప్రైస్ 20 లాక్స్ కి బై చేశారు. ఆ సీజన్ లో తిని 4 మ్యాచెస్ ఆడి దాంట్లో 71 రన్స్ స్కోర్ చేశాడు. అయితే 2022 సీజన్ లో ఇతన్ని ఏ టీమ్ బై చేయలేదు. కానీ ఆర్సీబీ టీమ్ ఇతని టాలెంట్ ని చూసి వాళ్ళ టీమ్ కి ఒక రిప్లేస్మెంట్ ప్లేయర్ గా తెచ్చుకున్నారు. ఆ సీజన్ లో జస్ట్ ఓన్లీ 8 మ్యాచెస్ లోని విత్ 152 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అండ్ 52 బ్యాటింగ్ యావరేజ్ తో 333 రన్ స్కోర్ చేసి ఆర్సీబీ టీమ్ సక్సెస్ లో క్రూషియల్ ప్లేయర్ గా ఉన్నాడు. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో తిని ఇంజురీ కారణంగా దూరం అయ్యాడు. ఈ సీజన్ లో 177 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 395 రన్ స్కోర్ చేసి ఈ సీజన్ లో ఆర్సీబీ ప్లేయర్స్ కి వెళ్ళడానికి తన వంటి కాంట్రిబ్యూట్ చేశాడు. ఎస్పెషల్లీ ఈ సీజన్ ఐపీఎల్ లో తనకి 550 ఉన్నాయి. దీని గత ఏడాది టీమిండియా కి ఓడిఐ లో డెబ్యూ చేశాడు. ఆర్సీబీ ఇలాంటి క్యాలిబర్ ఉన్న బ్యాటర్ ని పిక్ చేయడం గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. నంబర్ 3 యశస్వి జైస్వాల్. రీసెంట్ గా తిన టీ20 టీమిండియా విన్నింగ్ స్క్వాడ్ లో ఉన్నాడు. యంగ్ ఏజ్ లో తిని ఈ స్టేజ్ కి రావడానికి చాలా వరకు హార్డ్ వర్క్ చేశాడు. 2020 ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ లో 400 రన్ స్కోర్ చేసి సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. ఆఫ్టర్ దమ్ తనకి 17 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు డొమెస్టిక్ క్రికెట్ లో డబుల్ సెంచరీ స్కోర్ చేసి తన టాలెంట్ ని షో ఆన్ చేసుకున్నాడు. అట్ ద టైమ్ తనకున్న టాలెంట్ అండ్ క్రికెట్ ఫ్యాషన్ కి ఖచ్చితంగా ఫ్యూచర్ లో స్టార్ అవుతాడు అనే ఇంటెన్షన్ తో రాజస్థాన్ టీమ్ 2020 ఆప్షన్ లో 2.40 crores పెట్టి బై చేశారు. ఆ సీజన్ లో తిని 3 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. 2021 సీజన్ లో 10 మ్యాచెస్ ఆడి దాంట్లో 249 రన్ స్కోర్ చేశాడు. 2022 సీజన్ కోసం ఇతన్ని రాజస్థాన్ టీమ్ రిటైన్ చేసుకోగా 2023 సీజన్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి 639 రన్ స్కోర్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత దీనికి టీమిండియా నుండి కాల్ వచ్చింది. తిని 17 T20 మ్యాచెస్ ఆడితే దాంట్లో 166 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో మోర్ దెన్ 500 రన్ స్కోర్ చేశాడు. టెస్ట్ ఫార్మాట్ లో షార్ట్ టైమ్ లోనే ఎవరికి పాసిబుల్ కానీ ఎన్నో రికార్డ్స్ నెలకొల్పాడు. ఓన్లీ 9 మ్యాచెస్ లోనే 1028 రన్ స్కోర్ చేశాడు. దీంట్లో ఒక డబుల్ సెంచరీ, 3 సెంచరీస్, 450 ఉన్నాయి. ఇది రియల్లీ జైస్వాల్ నుండి అన్బిలీవబుల్ గ్లోరీ అని చెప్పుకోవాలి. రాజస్థాన్ టీమ్ ఇతన్ని బై చేసి వాళ్ళ ఫ్యూచర్ ని సేఫ్ ఫ్యాన్స్ లో పెట్టుకున్నారు. రాజస్థాన్ టీమ్ కి ఇది వన్ ఆఫ్ ది టాపెస్ట్ ఆప్షన్ పిక్. నంబర్ 2 నితీష్ కుమార్. ఇన్ ఏ వెరీ షార్ట్ టైమ్ తన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో మన తెలుగు ప్లేయర్ నితీష్ టీమిండియాలో ఛాన్స్ కొట్టేశాడు. ఇతన్ని 2023 ఆప్షన్ లో సన్ రైజర్స్ టీమ్ బేస్ ప్రైస్ 20 లాక్స్ కి బై చేశారు. అయితే లాస్ట్ సీజన్ లో హాజ్ ఎ బౌలర్ గా తిని 2 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. ఈ సీజన్ లో నితీష్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ నుండి అగ్రెసివ్ అప్రోచ్ తో ఆడాడు. అయితే పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో స్టాండర్డ్ గా నిలబడి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఫ్యూ షాట్స్ తో సన్ రైజర్స్ విక్టరీ లో కీ రోల్ ప్లే చేశాడు. అయితే ఈ సీజన్ లో నితీష్ బ్యాటింగ్ లో 303 రన్స్ తో పాటు బౌలింగ్ లో 3 వికెట్స్ తీసుకుని ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. తిని ఒక యంగ్ పేస్ ఆల్రౌండర్ కావడంతో టీమిండియా నుండి తొందరగా కాల్ వచ్చింది. తనకున్న స్కిల్స్ అండ్ ఎబిలిటీకి ఫ్యూచర్ లో టీమిండియాలో ఒక టాప్ ఆల్రౌండర్ గా మనం అయితే చూడవచ్చు. అయితే సన్ రైజర్స్ టీమ్ లో తెలుగు ప్లేయర్స్ ఉండరని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం సన్ రైజర్స్ టీమ్ లో ఫ్యూచర్ లో టీమిండియాకి ఆడే ఒక స్టార్ తెలుగు ఆల్రౌండర్ ఉన్నాడు. నంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్.
ఇతన్నే 2020 సీజన్ లో సిఎస్కే టీమ్ బేస్ ప్రైస్ 20 lakhs కి బై చేశారు. అయితే ఇతను ఆడిన ఫస్ట్ 3 matches లో 2 సార్లు డక్అవుట్, మరోసారి సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోయాడు. కానీ సిఎస్కే టీమ్ ఇతన్ని పక్కన పెట్టకుండా సిఎస్కే అండ్ ఎంఎస్డి బ్యాక్ చేసి ఇతనికి ఆపర్చునిటీస్ కల్పించారు. ఆ తర్వాత 3 matches లో 3 back-to-back 50 స్కోర్ చేశాడు. కట్ చేస్తే 2021 సీజన్ లో 635 runs స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇక 2022 సీజన్ లో 368 runs, 2023 లో 590 runs, ఈ సీజన్ లో 583 runs స్కోర్ చేసి సిఎస్కే టీమ్ లో మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాటర్ గా ఉన్నాడు. ఈ సీజన్ ముందు వరకు సిఎస్కే టీమ్ లో ధోని తర్వాత నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే డౌట్ అందరికి ఉండేది. ఈ సీజన్ లో సిఎస్కే టీమ్ గైక్వాడ్ ని కొత్త కెప్టెన్ గా ఇంట్రొడ్యూస్ చేసి అతనికి కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించారు. ఆ రోజు సిఎస్కే టీమ్ ఇతన్ని బ్యాక్ చేయడమే ఈ రోజు ఇతను సిఎస్కే టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. వీళ్ళ గురించి మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ videos please do subscribe our channel. Okay friends, bye bye, thanks for watching.